వీరిద్దరూ కలిసి, వీరిద్దరూ కలిసి, వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి 2014లో అక్క చెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా? 2014లో వీళ్ళిద్దరూ కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేసి సంతకాలు పెట్టి అక్క చెల్లెమ్మలకు విషయంలో వీరిద్దరూ వాళ్ళ 2014 మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు. మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలు 14,205 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తామని, రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. అక్క చెల్లెమ్మలు వాళ్ళు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా కూడా విడిపిస్తాము అని చెప్పి కూడా వాగ్దానం చేశారు. అప్పట్లో టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కూడా మీకు గుర్తున్నాయా? ఒక అక్క చెల్లెమ్మను చూపించేవారు టీవీలలో. ఒక చెయ్యి వస్తుంది, ఆ తాలిబొట్టును, అక్క చెల్లెమ్మ మెడలో ఉన్న తాలిబొట్టును లాగేస్తూ ఉంటుంది. వెంటనే ఇంకొక చెయ్యి వస్తుంది, ఆ చెయ్యిని పట్టుకుంటుంది. పట్టుకొని బాబు వస్తున్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాడు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు. ప్రతి ఇంటికి, ప్రతి ఇంటికి ఏటా 12 గ్యాస్ సిలిండర్ల మీద, ప్రతి ఇంటికి ఏటా 12 గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి సిలిండర్ మీద నెలకు 100 రూపాయలు చెప్పున సంవత్సరానికి 1200 రూపాయలు 5 సంవత్సరాలలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని కూడా 2014లో ఇద్దరు కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని కూడా వీళ్ళిద్దరూ కలిసి వాగ్దానం చేశారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే, ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు, మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు. 25,000 ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దాని పేరు, ఆ పథకం పేరు మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు. మొదటి సంతకంతోనే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. మొదటి సంతకంతోనే పండంటి బిడ్డ అనే పథకం పేరు కూడా చూడండి ఎంత చక్కగా పెట్టారు, పండంటి బిడ్డ అనే పథకం. పేద గర్భిణీ స్త్రీలకు 10,000 ఇస్తామని చెప్పి చెప్పారు. ఇవన్నీ 2014 మేనిఫెస్టోలో వీళ్ళిద్దరు కలిసి చెప్పినవి. బడికి వెళ్ళే ఆడపిల్లలందరికీ సైకిల్ ఇస్తామన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మలకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు కుటీర లక్ష్మి అని మరో పథకం అమలు చేస్తామంటూ ఇంకో వాగ్దానం చేశారు. నేను చెప్పినటివన్నీ కూడా నేను చెప్పేటివి కాదు, 2014లో ఇదే చంద్రబాబు గారు, ఇదే దత్తపుత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళ ఫోటోలు పెట్టి సంతకాలు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి పంపిణీ చేసిన కార్యక్రమం, వాళ్ళు చెప్పినటివి ఇవన్నీ. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో, 2014లో ఇచ్చిన ఈ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు, ఈ దత్తపుత్రుడు అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని కూడా నేను.
ఇలా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇద్దరు కలిసి 2014లో మేనిఫెస్టో అని చెప్పి ఇవన్నీ చెప్పి అక్క చెల్లెమ్మల కోను అక్క చెల్లెమ్మలు నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేటముంచి నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేటముంచి ఒక్క రూపాయి కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు. అక్క చెల్లెమ్మల్ని అప్పులు పాలు చేశారు. పైగా అప్పటిదాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి దాన్ని రద్దు చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారు బాబు విడిపిస్తాడని నమ్మి డబ్బు కట్టని ఆ డబ్బు కట్టని వారి బంగారాన్ని ఆ అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తూ ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తూ నిలబడ్డాడు తప్ప ఆ అక్క చెల్లెమ్మలను ఆదుకోవాలి అని చెప్పి కనీసం మనసు కూడా కరగలేదు ఈ పెద్ద మనిషికి. గ్యాస్ సిలిండర్ల మీద సంవత్సరానికి 1200, 12 సిలిండర్ల మీద నెలకు 100 రూపాయలు, 1200 రూపాయలు, 5 ఏళ్ళు కలిపి 6000 రూపాయలు. గ్యాస్ సిలిండర్ల మీద 6000 రూపాయలు సబ్సిడీ అన్న వీరు అక్క చెల్లెమ్మలకు 1 రూపాయి కూడా సబ్సిడీ మీద ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేయలేదు. చేయకపోగా విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ను వీరు జాయింట్ ప్రభుత్వం దుర్మార్గంగా నడిపించి అక్క చెల్లెమ్మల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తా అన్న వీరు ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామన్న వీరు మీలో ఏ ఒక్కరికైనా లేదా మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఆడబిడ్డ పుడితే 1 రూపాయి అయినా డిపాజిట్ చేశాడు అని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇలా ఇలా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే మోసం దగ ఇవి చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకొచ్చేది. చివరికి మీరు అమ్మవారి పేరును కూడా ఆట వస్తువుల్లో ఉపయోగించుకున్నారు. ప్రతి పథకానికి మహాలక్ష్మి అంటారు, కుటీరలక్ష్మి అంటారు, అమ్మవారు పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్ళీ ఆ మోసాన్ని కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ మహాశక్తి అని చెప్పి మళ్ళీ మోసానికి తెరదీస్తూ ఉన్నారు. కుటీరలక్ష్మి వెళ్ళిపోయింది, మహాలక్ష్మి వెళ్ళిపోయింది, ఇప్పుడు మహాశక్తి అనే పేరుతో మళ్ళీ మోసానికి మళ్ళీ తెరదీస్తూ ఉన్నారు. బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం, బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం, గర్భిణీ తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం, బడికి వెళ్ళే పిల్లలకు ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం, ఇల్లాలకి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు చేస్తా అన్న రుణమాఫీ దారుణమైన మోసం, బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం, అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి 2 నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చేయాలనుకున్నది ఇంకో గజమోసం.
పెన్షన్ కూడా 4 సంవత్సరాల 10 నెలలు ఇచ్చింది. 1000 ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రం అవ్వలను సైతం మోసం చేసేందుకు 2 నెలల ముందు మాత్రమే 2000 చేసి 2000 ఇచ్చేసామని చెప్పి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఊదర కొడతా ఉన్నారు. ఇలా కడుపులో ఉన్న బిడ్డ మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్క చెల్లెమ్మలందరికీ కూడా వీరు చేసిన మోసం దగ ఒక్కసారి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.